ఎందుకంటే మీ కొడుక్కి అంత సీన్ లేదు కాబట్టి ఎంతగా ఓపిక పట్టినా మగాణ్ణి ఇంతగా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నావంటే ఈ రోజు నీ చావు నువ్వు కొని తెచ్చుకున్నావే. ఇంకో దెబ్బ నా మీద పడిందంటే మొత్తం అందరూ వెళ్ళి లోపల కూర్చుంటారు. ఏ రోషం వచ్చిందా? ఉన్నమాట అంటుంటే పౌరుషం పడుచుకొచ్చిందా? కోర్టు పళ్ళు రాల్తాయి. ఏంటి ఉన్నమాట, ఏంటి ఉన్నమాట? అయితే నువ్వు ఇంతకు ముందు పోగొట్టుకున్న గడుపుకి ఎవరే కారణం? ఇంకెవడే 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 బాబు? ఏ వినలేకపోతున్నావా అత్తయ్య? నీ కూతురన్న మాటకి అర్థం అదే. నేను చేతకాని వాడిని అయినప్పుడు దీని కడుపు ఎలా వచ్చిందో, ఎవరితో తిరిగితే వచ్చిందో అడగండి. సరేడా, ఏందిరా ఏందిరా, అది గడ్డి తిందని నువ్వు గడ్డి తింటున్నావా? నేను గడ్డి తింటాం లేదమ్మా, గడ్డి పెడుతున్నాను. ఇలాంటి పశువులకి వాటి భాషలో మాట్లాడితేనే అర్థమవుతుంది. ఒసే, ఇంతకాలం నువ్వు మాట్లాడింది వేరే, ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది వేరు. ఈ మాటకు అర్థం ఎంత దూరం వెళ్ళిందో ఇప్పటికైనా అర్థమైందో రాక్షసి. ఈ మాటకి అర్థం అర్థమైతే నా బ్రతుకు బాగానే ఉండేది. నర్మై, నీ బ్రతుకు బూడిద పని చేసుకుంది నువ్వు. బంగారం లాంటి భవిష్యత్తుని నేలపాలు చేసుకుంది నువ్వు. చచ్చా, అసలు నీలాంటి ఆడదానితో ఇలాంటి నీతులు మాట్లాడటం అనవసరమని ఇవాళ ఇవాళే నాకు అర్థమైంది. వద్దురా, అవసరమే లేదురా. ఇంకా మీరిద్దరూ కలవాలని నేను అనుకోవడంలో అర్థమే లేదు. పదవే, వెళ్ళు బయటికి, వెళ్ళు సాక్షి చావక అది నీతి వాటగా అమ్మ మాట మాట విధి జూదమాడగా కనిలు ఎరుగని మమతల శాపమేమో కనులను తెలవని కలియుగ న్యాయమో మనసొక సాక్షిగా బ్రతికిన జీవిత జనరికి రుణపడు తనయుడి పాశమో ఏ పోటు చెప్పిందు నీ నాటి తీర్పు కలవలుచిన